విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపురించింది. ఆయన మీద ఏదైతే అనేక అవినీతి కేసులు ఉన్నాయి, అక్రమ ఆస్తుల కేసులు ఉన్నాయి. మీరు చూస్తే మంత్రి వారు సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో ఒక స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్లో లిక్కర్ అమ్మకాల్లో కొంత కల్తీ జరిగిందని, ఆ కల్తీ ద్వారా 9 మంది చనిపోయి అండర్ గ్రౌండ్లో నెల రోజులు పారిపోయినటువంటి విషయం మల్లాది గారి విషయంలో వాస్తవం కాదా? అలాగనే మీరు కూడా చైర్మన్గా ఉన్నప్పుడు కృష్ణానదికి ఒడ్డునున్నటువంటి అనేక కట్టడాలకి అనుమతులు మంజూరు చేసి 100 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన చేయడం వాస్తవం కాదా? మీ మీద నందిగామ ఎమ్మెల్యే గారు తంగిరాల ప్రభాకర్ గారి మీద అనాలోచితంగా ఇష్టానుసారం వారి మీద కులదోషాలు చేసినందుకు మీ మీద SC ST కేసు కట్టినటువంటి సందర్భం ఉంది. ఇలాగా అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటా కల్తీ మద్యాన్ని అమ్మకం చేసినటువంటి మీరు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే అది మీ మీదే పడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసిన మల్లాది విష్ణు గారు లాంటి అవినీతి పరులకి, అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించేటువంటి వ్యక్తులకి పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేసేటువంటి అర్హత లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.